ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆరు గ్యారెంటీలపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చక్రధరరెడ్డి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనవేని చక్రధరరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆరు గ్యారెంటీ పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు కూడా గడువు లేదని అప్పుడే పథకాలపై తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారని కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ పనితీరు పరిశీలించేందుకు ఆరు నెలల గడువు కావాలని అడిగారని అలాంటి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, ఓరుగంటి తిరుపతి, భానుచందర్, భాను, రాజేశం, రంజాన్, నరేష్, బండి శ్రీకాంత్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, దీనికి హైకమాండ్ ఉంటుంది. తప్పు చేస్తే వాళ్ళు ఎంబడ దుర్గపడతారు, తప్పు అని చెప్తారు. తప్పు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆరు నెలలు ఓపిక పట్టండి. ఆరు నెలల తర్వాత మేమేమో తప్పులు చేసి అప్పుడు చూపండి. దీనికి గవర్నమెంట్ కుదుట పడాలంటే కొంచెం టైం పడుతుంది. ఆర్థికంగా దివాళా తీసినావు, 6,000 కోట్లు ఉన్న రైతు బంధుకున్న డబ్బులన్నీ బిల్స్ ఇచ్చేసినావు, ఖజానా ఖాళీ చేసినావు. ఒక ప్రణాళిక ప్రకారం ఖజానా ఖాళీ చేసినావు. ఇలా గవర్నమెంట్కి ఎట్లయినా కాంగ్రెస్ వస్తుంది, ఇబ్బందులు పెట్టాలని ఒక ఆలోచనతో ఖజానా ఖాళీ చేసినావు, రూపాయి లేకుండా చేసినావు. మరి అవన్నీ సరిదిద్దుకోవాల్సిన సమయము మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సోనియా గాంధీ ఏవైతే ఆరు పథకాలు చెప్పిందో ఆరు పథకాలు మీ ముఖం మీద గుద్దినట్టు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రేపు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్లో 11 గంటలకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా మండల కార్యకర్తలు కూడా అందరూ రావాల్సిందిగా